ఇక తెనాలి యువతి గీతాంజలి విపక్షాల ట్రోలింగ్ కారణంగానే బలమాపణం చెందిందంటూ అధికార వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నట్టు తెలిసిందే. తాజా ఘటనపై సీఎం జగన్ స్పందించారు. గీతాంజలి ఆత్మహత్యను తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు మర్యాదలకు భంగం కలిగించి ఏ ఒక్కరిని కూడా చట్టం వదిలిపెట్టదని సీఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.